ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు కురుస్తూ ఉండడంతో బుడమేరకు మళ్లీ వరదొస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కోరారు. మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారుజామున మైలవరంతో పాటు ఎగువ ప్రాంతమైన ఖమ్మంలో వర్షాలు పడటంతో బుడమేరకు 10,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోందన్నారు. కొండపల్లి శాంతినగర్ ఎర్రబ్రిడ్జ్ దగ్గర చెరువు కట్ట తెగిందని తెలిపారు. తెగిన చెరువుల గండ్లను తక్షణమే పూడ్చాలని అధికారులకు ఆదేశించారు. తాను గొల్లపూడి మార్కెట్ యార్డ్లో ఉన్నట్లు చెప్పారు. జక్కంపూడి కాలనీలోని వరద బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అత్యవసరమైతే తనకు ఫోన్ చేయాలని చెప్పారు. మన నియోజకవర్గ పరిధిలో, అట్లాగే పైన ఖమ్మం జిల్లా పరిధిలో కూడా కొద్ది వర్షాలు పడినందువల్ల మళ్ళీ బుడమేరుకు దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఆకస్మికంగా 10,000 క్యూసెక్కులు దగ్గర దగ్గర నీరు రావటం జరుగుతూ ఉంది. కొంచెం దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలు మీ దగ్గర గండ్లు పడకుండా చూసుకోవాలి. ఇప్పుడే కొండపల్లిలో ఉన్నటువంటి ఎర్ర బ్రిడ్జి దగ్గర ఉన్న చెరువు దిగటం జరిగింది. అట్లాగే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో తెగినాయి, అట్లాగే తెగినాయి, నీళ్లు వృధాగా పోతూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ వచ్చే పడే వర్షం పైనుంచి వచ్చేదైనా వరద ఉన్నందువల్ల కొత్తగా చెరువులను తెగే పరిస్థితి ఉంటుందేమో, దయచేసి గమనించుకోవాలి. ఇప్పుడు బుడమేరకు దగ్గర దగ్గర 10,000 క్యూసెక్కులు నీళ్లు వస్తున్నాయి అనేది ఒక అంచనా. కాబట్టి దయచేసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ దయచేసి అప్రమత్తంగా అండి. అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోండి. ఉన్న చెరువులను ఏ రకంగా మనం గండ్లు పూడ్చుకొని ఆపుకోవాలో దయచేసి అందరూ ఈ వీడియోల ద్వారా నేను చెప్తున్నా వాటన్నిటి అర్థం చేసుకోండి. మీకు ఏ అత్యవసరమైన అవసరం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయండి. నేను గొల్లపూడి మార్కెట్ యార్డ్లో ఉండి ఇక్కడ నుంచి ఈ ఫుడ్ సప్లైస్ కోఆర్డినేట్ చేసుకొని పంపిస్తూ ఉన్నాను. ఇక్కడ గొల్లపూడిలోనే ఉన్నాను. మీకు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే నాకు వెంటనే తెలియపరచవలసిందిగా కోరుకుంటాను.